హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మద్యం షాపుల్లో ఏపీఎస్ బీసీఎల్ ద్వారా లాస్ట్ మంత్ ఆగస్ట్ నెలలో మనకి సూపర్వైజర్ అండ్ సేల్స్ మెన్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించి చాలామంది అప్లై చేసుకున్నారు. సో ఈ అప్లై చేసుకున్న తర్వాత ఇంతవరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అని చెప్పేసి కొంతమంది అడగడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నాకు నిన్న నైట్ ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిందనమాట. అదేంటంటే, ఎవరైతే ఈ సూపర్వైజర్ అండ్ సేల్స్ మెన్ జాబ్స్కి అప్లై చేసుకున్నారో ఆ అప్లై చేసుకున్న వారికి ఫోన్ కాల్స్ అండ్ మెసేజెస్ వస్తున్నట్లుగా తెలిసింది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రమ్మని చెప్పేసి. సో ఏ సర్టిఫికేట్స్ తీసుకువెళ్లాలో కూడా వాళ్ళు చెప్పినట్లుగా తెలిసింది. సో ఎప్పటి నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది, నిన్న ఏ జాబ్స్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది, ఎక్కడికి వెళ్ళాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది గుంటూరు జిల్లాకు చెందినటువంటి నాకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ చెప్పడం జరిగింది. సో ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క సేల్స్మెన్ అండ్ సూపర్వైజర్ జాబ్స్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మెసేజెస్ అండ్ ఫోన్ కాల్స్ అనేవి మొన్న రావడం జరిగింది. సో సూపర్వైజర్ పోస్టులకి నిన్న గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రమ్మని చెప్పేసి గుంటూరు జిల్లాకు చెందినటువంటి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అప్లై చేసుకుంటే అతనికి మెసేజెస్ అండ్ ఫోన్ కాల్స్ వచ్చాయన్నమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రమ్మని చెప్పేసి. నిన్న అంటే 5/9/2019 దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సూపర్వైజర్ పోస్టులకి జరిగింది. సో గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేశారు. సో ఈరోజు సేల్స్ మెన్ పోస్టులకు సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సేల్స్ మెన్ పోస్టులకు అప్లై చేసుకున్న వారు రావాల్సిందిగా చెప్పినట్లుగా తెలిసింది. అయితే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా చేస్తున్నారు అంటే, ఎవరైతే 60% కంటే ఎక్కువ ఉన్నారో, 60% కంటే ఎక్కువ మార్క్స్ ఎవరికైతే వచ్చినాయో వారి యొక్క సర్టిఫికేట్స్ యొక్క జిరాక్స్ కాపీస్ మాత్రమే తీసుకుంటున్నారు. సో 60% లేదా అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి జిరాక్స్ కాపీస్ వారి యొక్క సర్టిఫికేట్స్ తీసుకొని మెరిట్ ఆధారంగా ఎక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటి వారిని తీసుకుంటాము అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో జాబ్కి సెలెక్ట్ అయినటువంటి వారికి ఎవరైతే మెరిట్ ఆధారంగా వారి యొక్క సర్టిఫికేట్స్ తీసుకుంటారో మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థుల్ని తీసుకొని వారికి ఫోన్ కాల్స్ లేదా మెసేజెస్ ద్వారా మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. ఈ జాబ్స్కి ఎటువంటి పరీక్ష లేదు, ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగానే, మెరిట్ ఆధారంగానే ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. 1 ఇయర్ పాటు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. సూపర్వైజర్ అండ్ సేల్స్ మెన్ జాబ్స్కి సంబంధించి మీరు 1 ఇయర్ పాటు మద్యం షాపుల్లో పనిచేయాల్సి ఉంటుంది. 17,500 వచ్చేసి సూపర్వైజర్ పోస్టులకి, 15,000 శాలరీ వచ్చేసి సేల్స్ మెన్ పోస్టులకి జీతంగా ఇవ్వబోతున్నారు 1 ఇయర్ పాటు ప్రతి నెల. అయితే ఈ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఈ నెల 3rd or 4th అనుకుంటా, సో అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దానికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి 10/9/2019 లోపు దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలి. అయితే దీనికి ఓన్లీ బీకామ్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా అందులో మెన్షన్ చేశారు. సో బీకామ్ ఎవరైతే చదివారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. బీకామ్ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అందులో కంప్యూటర్ సర్టిఫికేట్కి సంబంధించి మీరు ఆ నేమ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది, ఆ సర్టిఫికేట్ పైన ఉన్నటువంటి నేమ్ని. ఇది కూడా 1 ఇయర్ పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. దీనికి కూడా ఆల్మోస్ట్ అదే శాలరీస్, 17,000 నుంచి 20,000 మధ్యలో శాలరీ ఉంటుందని చెప్పారు. సో ఎవరైతే అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి అప్లై చేసుకోలేదో వాళ్ళు వెంటనే ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. డేట్ ఇంకా 4 డేస్ మాత్రమే టైం ఉంది. ఓకే, సో దీనికి కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగానే ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే లేదు. సో చాలామంది అడిగారు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి, అందుకోసం అని చెప్పేసి నేను మీకోసం ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.